కరోనా మహమ్మారిని నివారించేందుకు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ జె నివాస్ ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో పక్కా ప్రణాళికతో కలెక్టర్ నివారణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మరోవైపు ప్రజలకు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇంటి వద్దే ఉంటూ లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కరోనా కష్టాల కంటే కరెంటు కష్టాలే ఎక్కువయ్యాయి. లావేరు మండలం బడమూరు గ్రామంలో గత 4 నెలల నుంచి ఈ కరెంటు కష్టాలు తప్పడం లేదని కరెంట్ ఆఫీస్ వద్దకు వచ్చిన స్థానికులతో శ్రీకాకుళం జిల్లా మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. స్వీయ నిర్బంధంలో ఉంటే మరోవైపు వాళ్ళ కష్టాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో బుడుమూరు గ్రామంలో నెలకొంది. అసలు కష్టాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ కష్టాలు ఏంటి? అసలు ఎందుకు మీరు ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చి ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి మీకు ఏర్పడింది? మాది లావేరు మండలం ఉడుమూరు కాలనీ, బీసీ కాలనీ సార్ మాది. ఈ కాలనీలో నిన్న ఉదయం సుమారు 9 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేదు. దాని గురించి మేము ఇక్కడ కరెంట్ ఆఫీసర్కి వచ్చి వాళ్ళని అడిగితే ఆయన నాకు సంబంధం లేదు కాబట్టి నేనేం చేయలేనని చెప్తే అప్పుడు వెంటనే సంబంధితో మాట్లాడితే ఆవిడేమో ఈరోజు నేను రాలేను, నాకు సెలవు, మా మీ పాటలు మీరు పడండి, ఎల్లుండి వచ్చి వస్తాం, రేపు వచ్చి వస్తామని చెప్తున్నారు. అందువల్ల మేము అందరం ఈ కరెంట్ ఆఫీసర్కి వచ్చి మాతో కష్టం లేదు చెప్పుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే నిన్నటి నుంచి కరెంట్ లేకపోవడం వలన నీటికి ఇబ్బంది అవుతుంది. కనీసం బాత్రూముల్లో కానీ ఎక్కడ కూడా నీళ్ళు లేవు. చిన్నపిల్లలు గాలి లేక ఇంట్లోంచి బయటికి రాలేక, బయటకు వస్తే పోలీసులు కొడతారేమో భయం కొద్దీ బయటికి రాలేక ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏ మేడం గారితో మాట్లాడితే ఆవిడేంటంటే కొద్దిగా నిర్లక్ష్య దూరంతో మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ రాలేము, రేపు వస్తాము, రేపు వరకు ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కష్టాలు చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది సార్. సరే చెప్పమ్మా, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదు? అసలు ఈ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ కరోనా నివారణ కరోనా సంబంధించి ఏదైతే లాక్డౌన్ ఉంది, ఇంట్లో ఉంటూ ఎటువంటి కష్టాలు పడుతున్నారు? ఉదయం 9 గంటల నుండి లేదండి. చిన్నపిల్లలు గాలి లేక ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కరోనా వైరస్ వల్ల మేము ఎవరం బయటకు రాకపోయినా పిల్లలు చాలా కష్టంగా ఆపడం జరుగుతుంది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటి నుంచి సమస్య ఉంది. అసలు ఇంతవరకు వచ్చి ఏమైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? అసలు వాళ్ళు పని చేస్తున్నారా లేదా? ఎందుకోసం ఇక జరుగుతుంది? నేటికి 4 సంవత్సరాలు పెట్టి మేము ఈ కష్టాలు పడుతున్నాం, అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు కరోనా కొత్తగా వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ కరోనా గురించి అందరూ బాధ్యతగా వహిస్తున్నారు. కావున మాకు ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఈ కష్టాల్లో ఇంకొక కష్టం ఏంటంటే మాకు ఈ కరెంటు నిన్న ఉదయం 9 గంటల నుంచి అయిపోయింది. మేము ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగాము, అడిగినా పట్టించుకోవట్లేదు. మేమేం చేయాలి? ఈ కరోనా దెబ్బ కంటే ఈ జాబే మాకు ఎక్కువగా ఉంది. మేమేం పని చేయాలి? ఏం బాధపడాలి? పిల్లల్ని బయట రాకుండా చేస్తున్నాం. లోపల ఉంటే కరెంటు లేదు, ఎలాగుంటారు? త్రాగడానికి నీరు లేదు, ఏం కష్టపడతాం చెప్పండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ బాధ్యతను వహించి ఈ కరోనా సిబ్బంది లేకుండా మాకు ఈ కష్టాలు కరెంటుని తీసి పెడతారని కోరుచున్నాం. చెప్పండి, ఇప్పుడు ఏ విధమైన కష్టాలు? ఎన్ని రోజులు కరెంట్ లేదు, మీరు ఏ విధమైన కష్టాలు పడుతున్నారు సార్? నిన్న 9 గంటల నుంచి కరెంట్ లేదండి. మేము అందరము జనాలందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నాము. వాటర్ గురించి కూడా ఇప్పుడు వాటర్ కూడా లేదు. బయటకు అందరం వద్దామంటే ఏమవుతుందంటే పోలీసులు మనకు తరిమి కొడుతున్నారు. ఈ కరోనా అరికట్టాలంటే మేము ఇంటి లోపల ఉండాలి కాబట్టి మేమందరమే సహకరించాలని మేము ఎంతోమంది ప్రజలకు కూడా మేము చేసాము. ఇది పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కరోనా నివారణ చర్యలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నప్పుడు కూడా ఇంట్లో ఉండాలంటే కనీసం ఉన్నటువంటి కనీసం కరెంటు సౌకర్యాలు అనేది ఉంటే ఏ ఇబ్బంది లేకుండా కనీసం తాగడానికి నీరు, కాలుకృత్యాలు తీసుకోవడానికి అనేటువంటి నీరైనా మాకు లేదు. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులైనా ఎంత కష్టపడైనా సరే ఈ మా గ్రామానికి కరెంట్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి నా నాయకులు కూడా హెచ్చరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమంటే కూడా ఏ మేడం గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తన బాధ్యతాయుతంగా ఉన్నారని కూడా వాళ్ళు వాపోతున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.